మీకందరికీ కూడా దండం పెట్టి మాట్లాడుతా ఉన్నా. ఆనాడు ఒక మాట చెప్పినా నేను, నా వెంట నడవండి గ్యారంటీగా తెలంగాణ వస్తుంది అని నేను చెప్పిన. నరసింహస్వామికి అదే మొక్కిన. మీ అందరి తోడ్పాటు స్వామి దయ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ మన చుట్టూ ఏం జరుగుతున్నదో మనం తెలుసుకోకపోతే మనం చాలా ప్రమాదంలో పడతాం. గోల్మాల్ గోవిందం గారు అడ్డగోలుగా మాట్లాడేవాళ్ళు, ఇష్టం వచ్చిన కారుకూతలు కూసేవాళ్ళు ఈరోజు మన మధ్య తిరుగుతూ ఉన్నారు. దయచేసి గమనించాలి, మనం అప్రమత్తంగా లేకపోతే మునిగిపోయే ప్రమాదం ఉంటుంది, చాలా పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. ఆనాడు తెలంగాణ వస్తుందని నేను ఎట్లా చెప్పినో ఈరోజు భారతదేశం కూడా అట్లే మార్పు కావాలి. భారత రాజకీయాలను కూడా తెలంగాణ ప్రభావితం చేయాలి. తప్పకుండా ఈ దుష్ట సాంప్రదాయాలన్నీ పోవాలి. ఒక మాట దయచేసి ఆలోచన చేయండి, కరెక్ట్గా మనం వచ్చినప్పుడే దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయింది. ఒక్కటంటే ఒక్క మంచి పని జరిగిందా? ఏ రంగంలో జరిగింది? సాగునీటి రంగమా, కరెంటు రంగమా, మంచినీటి రంగమా, ఏ రంగంలో జరిగింది? ఒకటే మాట ఆలోచన చేయాలి. ఆయన డైలాగులు బాగా చెప్తాడు, మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా అంటే ఏంది? వచ్చినాయా పరిశ్రమలు? పిల్లగాన్లు కాల్చే దీపావళి పటాకులు చైనాకెళ్ళి వస్తాయా? ఇదా మేక్ ఇన్ ఇండియా? పిల్లలు ఎగిరేసే పతంగుల మాంజా దారం చైనా నుంచి వస్తుందా? ఇదేనా మేక్ ఇన్ ఇండియా? దీపావళికి పెట్టే దీపంతలు కూడా చైనా నుంచి వస్తాయా? భారతదేశ జాతీయ జెండా చైనా నుంచి దిగుమతి అవుతుందా? ఇదేనా మేక్ ఇన్ ఇండియా? ఏం జరిగింది దయచేసి ఆలోచన చేయాలి. కొత్తవి రాలే కానీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతా ఉన్నారు, ఉన్న ఆస్తులు ఊడగొడతా ఉన్నారు. కరెంటు ప్రైవేటీకరణ చేస్తాం, మీటర్లు పెడతాం, ముక్కుపిండి వసూలు చేస్తాం అని మాట్లాడుతూ ఉన్నారు. రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తే అదేమో రేవుడీ కల్చర్ అంట, రేవుడీ కల్చర్, ఉచితాలు ఇయ్యకూడదట. కానీ ఎన్పీఏల పేరిట ఇప్పటికే 14 లక్షల కోట్ల రూపాయలు ప్రజల ఆస్తులను దోచిపెట్టింది ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 8 సంవత్సరాల నుంచి. చాలా ప్రమాదకరం. మీ అందరికీ తెలుసు, గ్రామ గ్రామాలలో చిన్న చిన్న ప్రజలకు కూడా తెలుసు, మన గ్రామాలలో మనం ఒక మాట వింటాం. ఏం మాట వింటాం? ఏమంటారు? బీమా చేసినవా అని వాళ్ళు మాట్లాడరు. ఏమంటారు? ముసలోను అవుతున్నావు కదా, ఏమైనా ఎల్ఐసి కట్టినవా అంటారు. ఎల్ఐసి అంటే తెలివని వాళ్ళు లేరు, తెలివని ఊరు లేదు. అటువంటి ఎల్ఐసి 25 లక్షల మంది ఏజెంట్లు పనిచేస్తారు, లక్షలాది మంది ఉద్యోగస్తులు పనిచేస్తారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కు సమానంగా 35 లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉన్నది ఎల్ఐసి. అటువంటి ఎల్ఐసిని కూడా అమ్మేస్తాం, ప్రైవేట్ చేస్తాం. నేను అడుగుతా ఉన్న ప్రజల సొత్తు మీ జాగీర్లాగా, మీ అబ్బ సొత్తులాగా ప్రజల సొత్తును సావుకారులకు కట్టబెడతామంటే భారతదేశం పిడికిలెత్తాలి యువకులందరూ చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఎల్ఐసిలో ఉండే ఏజెంట్ మిత్రులారా, పిడికిలు బిగించి మీరు సైనికులు కావాలి. మన ఆస్తిని మనం కాపాడాలి. ఇలా కరెంటు ప్రైవేటీకరిస్తారు, ఎట్లా ప్రైవేటీకరిస్తారండి? ఇన్ని రోజులు మన డబ్బు ప్రజల సొమ్ముతోని 1 లక్ష కోట్ల రూపాయల విలువైన సబ్స్టేషన్లు, కండక్టర్లు, లైన్లు, జనరేటింగ్ స్టేషన్లు దేశవ్యాప్తంగా వచ్చినాయి. వాటన్నిటినీ కేవలం నామమాత్రం ధరలకు, మాకిష్టమైన సావుకారులకు, మాకు నిధులు ఇచ్చే సావుకారులకు ఇచ్చేసి ప్రజల దగ్గర మాత్రం మేము రాళ్లెత్తి బిల్లులు వసూలు చేస్తామని మాట్లాడుతున్నారు. ఈ అరాచకం ఇదే విధంగా కొనసాగితే కేవలం పెట్టుబడిదారుల రాజ్యమైతే తప్ప పేద ప్రజల సంక్షేమం చూడరు. దయచేసి ఆలోచన చేయాలి. ఒక్క నినాదమన్నా, సబ్కా సాత్ సబ్కా వికాస్ సో బక్వాస్, ఎక్కడేమన్నా జరిగిందా? వికాసం ఉన్నదా? బేటీ పడావో బేటీ బచావో, బేటీలు అంగన్వాడీల నిధులు కట్ చేయడమే బేటీ పడావోనా? దీనికి ఎవడన్నా మగోడు సమాధానం చెప్తాడా? దమ్ముందా? చర్చకు వస్తారా? అంగన్వాడీలకు కదిలించే నిధులు కోతబెట్టి బేటీ పడావో బేటీ బచావో, ఎన్ని రోజులు ఈ మోసం నినాదాలు? ఇలా ఉత్తర భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో మహిళల రేపు జరగకుండా, దళితుల మీద దౌర్జన్యం జరగకుండా ఒక రోజన్న గడిచిపోయే పరిస్థితి ఉందా? ఈ దేశం మారాలి. ఈ మత పిచ్చిలో పడి పనికి మాలినటువంటి దాంతో మనం ముందుకు పోతా ఉంటే అన్ని రకాలుగా నష్టపోతాం.
నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఈ రకమైనటువంటి పద్ధతులలో వీళ్ళు అనుసరించే తప్పుడు విధానాలతో మేక్ ఇన్ ఇండియాలో ఏం రాకపోయినా పదివేల పరిశ్రమలు భారతదేశంలో మూతబడ్డాయి. ఎక్కడంటే అక్కడ నేను చర్చకు సిద్ధం. ఈ దేశంలో ఏ నగరంలో ఉంటే ఆ నగరంలో చర్చకు సిద్ధం. 50 లక్షల మంది ఫ్యాక్టరీ ఉద్యోగుల ఉద్యోగాలు ఊడిపోయినాయి. సంవత్సరానికి 10,000 మంది బడా పెట్టుబడిదారులు భారతదేశాన్ని వదిలిపెట్టి బయటికి పోతా ఉన్నారు. మేక్ ఇన్ ఇండియా అంటే అన్నవస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందన్నట్టు, ఉన్నవి ఊసిపోతున్నాయి తప్ప కొత్తగా వచ్చిందేమి లేదు. మాటల గారడి డంబాసారం డబ్బాల పలుగురాలేసి ఊపినట్టు లడా లడా లుడలుడా మాట్లాడు తప్ప దేశానికి ఏ రంగంలో ఏం జరిగింది. ముఖ్యంగా యువకులు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, రచయితలు, కళాకారులు, మేధావులు దయచేసి ఇక్కడి నుంచి పోయిన తర్వాత మీ మీ గ్రామాలలో మీరు చర్చ పెట్టాలి. మన చుట్టూ ఏం జరుగుతుందో మనం గమనించి అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే ప్రమాదంలో పడిపోతాం, ఇబ్బంది వస్తుంది. ఒకసారి దెబ్బతింటే చాలా ఘోరంగా 100 సంవత్సరాలు వెనుకకు పోతాం. మేక్ ఇన్ ఇండియా ఏం కనబడుతుంది? కోరుట్ల మిషన్ దావకాన పక్కకు చైనా బజార్, జగిత్యాల అంగడి గద్దెల కాడ చైనా బజార్, కరీంనగర్లో సర్కస్ గ్రౌండ్ కాడ చైనా బజార్, ఇదేనా మేక్ ఇన్ ఇండియా? మేక్ ఇన్ ఇండియా బజార్ ఎటువై, ఇండియా బజార్ ఎటువై? ఊరూరికి చైనా బజార్ ఎందుకు రావట్లే? గోళ్ళు కత్తిరించుకునే నేల్ కట్టర్స్, గడ్డం గీసుకునే బ్లేడ్లు, కూర్చుండే కుర్చీలు, సోఫాలు, దీపావళి పటాకులు ఇవి కూడా చైనా నుంచి రావన్నా? ఇవి కూడా చేయరాదా? ఎవరిని ప్రోత్సహిస్తున్నారు? ఏం జరుగుతూ ఉంది దేశంలో? దయచేసి మాటలు మీరు లైట్గా తీసుకోవద్దు, చాలా తీవ్రంగా తీసుకోవాలి. దీన్ని ఆలోచన చేయాలి. చాలా పెద్ద ఎత్తున మోసపోతాం, పెద్ద ఎత్తున మనం దెబ్బతింటాం. కాబట్టి దయచేసి నా ప్రార్థన మీ అందరితోని, మోసపోయి ఉంటే మోసపడతాం కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈ విషయాల మీద సమీక్ష చేయాలి. నేను ఎవరినూ నిందించడం కోసం చెప్తలేను. భారతదేశ భవిష్యత్తు గురించి, ఈ దేశం బాగుపడడం గురించి, ఈ దేశంలో ఉన్న నదులు నీళ్లు భూమి మీదకి వచ్చి ఎట్లా తెలంగాణ పచ్చబడ్డదో దేశమంతా బాగుపడే పద్ధతులు రావాలి. కడుపు నిండా దేశానికి కరెంటు రావాలి. ఇలా ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో కడుపు నిండా కరెంటు రాదు. దేశ రాజధాని ఢిల్లీలో 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కడుపు నిండా మంచినీళ్లు రావు, కరెంటు కోతలు తప్పాయి. ఈ భారతదేశమైనా మనకు కావాల్సింది. స్వతంత్రం కోసం పోరాటం చేసిన పెద్దలు, రక్తం ధారపోసిన స్వతంత్ర సమరయోధులు ఈ భారతదేశం కోసమైనా మనకు వాళ్ళ త్యాగాలు చేసింది. ఈ దేశం మారాలి. ఒక తెలంగాణ బాగుపడితే కాదు. తెలంగాణ జీడిపి 5 లక్షల నుంచి 11.5 లక్షల కోట్లు పెరిగింది. కొంతలో కొంత మనం బాగుపడ్డం. తెలంగాణ పనిచేసిన మందం కేంద్ర సర్కార్ పనిచేసి ఉంటే మన జీడిపి 11.5 కాదు 14.5 లక్షల కోట్లు ఉండాలి. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క దద్దమ్మ చేతగానితనం వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్లు నష్టపోయినాం. ఈ మాటలు దయచేసి మీ ఇంటికి పోయిన తర్వాత మీ దగ్గర విలేకరులను అడగండి, చదువుకున్న వాళ్ళని అడగండి, టీచర్లను అడగండి, మీ ప్రొఫెసర్లను అడగండి, ఆర్థిక నిపుణులను అడగండి, అన్ని విషయాలు మీకు తేడా తెల్లంగా తెలుస్తాయి. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, అప్రమత్తంగా లేకపోతే ఒక ఉరవడిలో ప్రచార హోరులో కొట్టుకొని పోతే మళ్ళా ఆగమైపోతాం. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా? ఆనాటి తెలంగాణ నాయకత్వం చేసిన ఒక చిన్న ఏమరుపాటు వల్ల, చిన్న పొరపాటు వల్ల 60 ఏళ్ళు మనమే ఘోషపడ్డాం. ఎంతమంది చనిపోయినాం, ఎన్ని ఉద్యమాలు చేయాల్సి వచ్చింది, ఎన్ని తిరగాల్సి వచ్చింది, ఎన్ని బాధలు పడాల్సి వచ్చింది, ఎన్ని పాటలు పాడుకోవాల్సి వచ్చింది, ఎన్ని నిరాహార దీక్షలు చేయాల్సి వచ్చింది, మన ఉద్యోగులు ఎన్ని సమ్మెలు చేయాల్సి వచ్చింది. ఒక చిన్న పొరపాటుకు 60 ఏళ్ళు ఘోషపడ్డ జాతి మనది. ఈరోజు కూడా ఈ డంబాసారం గోల్మాల్ గోవిందంగాలను నమ్మితే కింది మీద అయిపోయి ఆగమైపోతాం. అట్లా ఆగం కావద్దని నేను కోరుతున్నా. ఆ పద్ధతిలో మీ అందరినీ కూడా కోరుతూ, ఇంత పెద్ద సంఖ్యలో జగిత్యాల కాడ మీరందరూ వస్తారని నేను అనుకోలే. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినారు. నాకుండే సమాచారం కోరుట్ల దాకా బస్సులన్నీ జామ్ అయిపోయినాయి. కరీంనగర్ రోడ్లో కొండగట్టు దాకా
బస్సులన్నీ జామ్ అయిపోయినాయి. మన సభలో ఉన్నంత సగం మంది బయట రోడ్ల మీదనే ఉండిపోయినారు. మీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.